హాయ్ అండి, వెల్కమ్ టు మామినీ వ్లాగ్స్. సో మా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ ఐటమ్ చేసి పెడుతుంటా. ఈరోజు స్నాక్ ఐటమ్గా వాళ్ళకి పూర్ణం అంటే చాలా ఇష్టం, వాటితో బూరెలు చేద్దామని. సో దోశపిండితో చేస్తా, అది కూడా ఎప్పుడు దోశపిండి ఉంటుంది ఇంట్లో. సో ఈ దోశపిండితోటి ఈ పూర్ణం కలిపి బూరెలు చేసిస్తా, పూర్ణం బూరెలు. సో ఏంటంటే ఇది మొన్న భక్షాలు చేసిన, కొంచెం పూర్ణం మిగిలిండే ఇట్లా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వన్ డే అవుతుంది ఇది పెట్టి. సో ఇదేంటంటే మొన్న భక్షాలు చేసినప్పుడు, ఉగాది చేసినప్పుడు పర్ఫెక్ట్ వచ్చినాయి. శ్రీరామనవమికి చేసినప్పుడు ఏంటంటే పూర్ణం అనేది కొంచెం బెల్లం ఎక్కువైంది. మీరు వేసుకునేటప్పుడు నేను చిన్న పొరపాటు చేసిన, ఏంటంటే ఒక్కొక్క రెండు కప్పులకి 1.5 కప్పు బెల్లం వేయాలి, కానీ నేను 2 కప్పులకి 2 కప్పుల శనగపప్పుకి 2 కప్పుల బెల్లం వేసుకున్నా. కొంచెం స్వీట్ ఎక్కువయ్యి పూర్ణం అనేది భక్షాలు వేసుకునేటప్పుడు కొంచెం బయటకు వచ్చింది. సో అట్లా వేసుకోకండి, 2 కప్పులకి 1.5 బెల్లం వేసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా సరిపోతాయి, భక్షాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఆయిల్ వేడెక్కింది, సాల్ట్ కొంచెమే వేసుకున్నా ఆల్రెడీ ఇందులో, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇట్లా చిన్న చిన్న బాల్స్ వేసుకుంటూ వేసుకోవాలి, పిండి చేతితో ముట్టుకోకండి, ఎందుకంటే దోశ పిండి అందులో కలిస్తే మళ్ళీ మిగిలింది అనుకోండి. సో ఇట్లా చిన్న బాల్స్ లాగా వేసుకొని మరీ పల్స కలుపుకోవద్దు, మరీ ఇట్లా చిక్కు కలుపుకోవద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా అట్లయితే ఇది పర్ఫెక్ట్ వస్తుంది. ఇట్లా వేసుకోవాలి బూరెలు, ఇంకా రౌండ్గా పూర్ణం అనేది బయటకు రాకుండా వీళ్ళు ఉండాలి. రెడీ అయిపోయినాయి, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో ఇదైతే దోశపిండి రెడీగా ఉంటుంది. పూర్ణం కూడా ఇంట్లో ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్లో పిల్లలు అడగగానే చేసుకోవచ్చు. ఇట్లా ఎలా ఉన్నాయి నాన్న? వడిన కదా, అందుకే చేసిన కదా, నచ్చినాయా? చెప్పు, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.